తెలంగాణకు పెట్టుబడుల లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం ప్రముఖ కంపెనీలతో నిర్వహిస్తున్న సమావేశాలు సత్ఫలితాలిస్తున్నాయి. న్యూయార్క్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ఫార్మా, ఐటీ, టెక్నాలజీ, ఈవీ, బయోటెక్, షిప్పింగ్ రంగాల్లో పేరొందిన కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న చైర్పర్సన్లు, సీఈఓలు పాల్గొన్నారు. హైదరాబాద్తో పాటు తెలంగాణను పారిశ్రామిక క్లస్టర్గా విభజించి అభివృద్ది చేసేందుకు రూపొందించిన భవిష్యత్తు ప్రణాళికలు, తెలంగాణ చరిత్రపై సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. ట్రైజన్ టెక్నాలజీస్ కంపెనీ హైదరాబాద్లో తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐకు సంబంధించిన సృజనాత్మక కేంద్రాన్ని నెలకొల్పనుంది. సీఎం రేవంత్ రెడ్డి బృందంతో ఆ కంపెనీ ప్రతినిధులు సమావేశమే చర్చించారు. ఏ కంపెనీ డేటా అనలిటిస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్లకు అవసరమయ్యే ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ను అందిస్తుంది. హైదరాబాద్లో తమ ఇన్నోవేషన్ అండ్ డెలివరీ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ట్రైజన్ ప్రకటించింది. రాబోయే 3 ఏళ్లలో 1000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకుని శిక్షణ ఇవ్వనుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీలో పనిచేస్తున్న 2500 మందిలో 1000 మంది భారత్లో ఉండగా వారిలో హైదరాబాద్లోనే దాదాపు 100 మంది ఉన్నారు. మరో 6 నెలల్లోనే తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. తెలంగాణలో వ్యాపారాలు, పెట్టుబడుల విస్తరణను సులభతరం చేస్తామన్నారు. పరిశ్రమల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అమెరికాలో ఉన్న వ్యాపార అవకాశాలన్నీ తెలంగాణలోనూ ఉన్నాయని, చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనేది తమ సంకల్పమన్నారు. తెలంగాణ ఇప్పటికే సాఫ్ట్వేర్, లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగంలో అగ్రగామిగా నిలిచింది. మిలియన్ల కొద్దీ కోవిడ్ వ్యాక్సిన్లను తయారు చేసి ప్రపంచానికి సరఫరా చేసింది. ప్రపంచ పారిశ్రామిక వేత్తలంతా ఒకేసారి తెలంగాణకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాజధానిలో హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లకు ధీటుగా అత్యాధునికమైన 4వ నగరాన్ని నిర్మిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్తో పాటు మెడికల్, టూరిజం, స్పోర్ట్స్, సాఫ్ట్వేర్, ఫార్మా విలేజ్లను అభివృద్ది చేస్తామన్నారు. ఈ ఫ్యూచర్ సిటీ రాష్ట్ర అభివృద్ధితో పాటు పరిశ్రమలకు సిరుల పంట పండిస్తోందన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి శ్రీధర్బాబుతో స్వచ్ఛ బయో చైర్పర్సన్ ప్రవీణ్ పరిపాటి చర్చలు జరిపారు. బయోఫ్యూయల్స్ తయారీ సంస్థ స్వచ్ఛ బయో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. అతి త్వరలోనే 2nd జనరేషన్ సొల్యూషన్ సిక్ బయోఫ్యూయల్ ప్లాంట్ను నెలకొల్పనుంది. మొదటి దశలో దాదాపు 1000 కోట్ల పెట్టుబడితో ఇథనాల్ ప్లాంట్ నిర్మించనుంది. దీనితో 250 మందికి ప్రత్యక్షంగా, మరో 250 మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. టెక్నాలజీ సర్వీస్ సొల్యూషన్స్లో పేరొందిన ఆర్సీసీఎం కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలని విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. సీఎం తదితరులతో ఈ కంపెనీ సీఈఓగా గౌరవ్ సూరి, ఇతర ప్రతినిధులు చర్చలు జరిపారు. ఇక ఆర్సీసీఎం మొదటిసారిగా హైదరాబాద్లో తమ 2 ఏళ్లలో విస్తరించనుంది. వచ్చే 2 ఏళ్లలో హైదరాబాద్లో 500 మంది అత్యాధునిక సాంకేతిక నిపుణులను కంపెనీ నియమించుకోనుంది. ఇక డిఈ షా గ్రూప్, బ్లాక్ స్టోన్, ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్మెంట్ మద్దతుతో ఆర్సీసీఎం స్వతంత్ర సంస్థకు ప్రారంభమైంది. బ్యాంకులు, హెడ్ ఫండ్లు, సంస్థాగత ఆస్తుల నిర్వాహకులు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు సంబంధించిన డేటాతో పాటు కార్యకలాపాలపై ఈ కంపెనీ విశ్లేషణలు అందిస్తోంది. అంతర్జాతీయంగా పేరొందిన ఆరోగ్య సంరక్షణ సంస్థ హెచ్సిఏ హెల్త్ కేర్ హైదరాబాద్లో ప్రపంచ సామర్థ్య గ్లోబల్ కెపబిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ సంస్థ ఇప్పటికే 2024 మార్చిలో ఇంక్యుబేషన్ ఫెసిలిటీని ప్రారంభించింది. కార్యకలాపాల విస్తరణ దిశగా కొత్త క్యాంపస్ కోసం 4 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ఇటీవల లీజుకు తీసుకుంది. ఈ కంపెనీ ప్రతినిధులు సీఎం బృందంతో చర్చలు జరిపారు. మరోవైపు వైద్య సేవల్లో గుర్తింపు పొందిన ఎవర్నార్త్ హెల్త్ సర్వీసెస్ కంపెనీ సీనియర్ ఉన్నతాధికారులతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్లో ఫార్మసీ, వైద్య రంగానికి ఉన్న ప్రాధాన్యాన్ని వివరించి పెట్టుబడులపై చర్చించారు.